हाय अंडी, नेनु मी प्रिया। वेलकम टू मन इंटी व्लॉग्स। सो ई रोज़ मन इंटी व्लॉग्स लो मामिडिकाय निलव पच्चड़ी अंडी, मामिडिकाय चटनी। सो चाला सिंपल, अंदरू चाला वरकू तेलिसिंदे अंड चेस्तुन्न रेसिपी अन्नमाट। ई टाइम लो चाला वरकू वस्तुन्न रेसिपीसे काकपोते कोन्नी कोन्नी टिप्स चाला सिंपल गा ईजी वेलो अयिपोयेलागा नेनु चूपिस्तुन्नानु अन्नमाट। सो कंप्लीट गा चूसेसेयंडि अंड वीडियो मात्रम लास्ट वरकू स्किप चेयकुंडा चूस्तेने कंप्लीट गा अर्थमवुतुंदि। सो चूसेद्दाम। ముందుగా మనం మామిడికాయ కలుపుకోవడానికి ఇలాంటి ఒక బేసన్, పెద్ద ఒకటి తట్ట ఉంటుంది కదా, అలాంటి తీసేసుకొని దీనిలో నేను 4 కిలోల వరకు వక్కలు తీసుకుంటున్నానండి। ఇవన్నీ మొత్తం ఒక 4 కిలోలు ఉంటాయి, 4 కేజీస్ అన్నమాట। సో అది పక్కకు పెట్టేస్తే ఇవి నేను తీసుకునేటివి ఏంటి అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు। జీలకర్ర వచ్చేసి 250 గ్రామ్స్, ఆవాలు వచ్చేసి 250 గ్రామ్స్ అండ్ మెంతులు వచ్చేసి 50 గ్రామ్స్ మాత్రమే। सो जीलकर्र आवालू पाव केजी तीसुकोंडी अंड मेंतुलु वच्चेसी 50 ग्राम्स वरकु सरिपोतायि। इवी कंप्लीट गा मेत्तगा एक्कड कोंचेम कूडा गड्डल्लागा लेकुंडा प्यूर इलागा मिक्सी चेसुकोनी मूडु ओकटे दग्गर इला ओक पैन लो कानी ओक गिन्नेलो कानी वेसेसुकोंडी। सो चूसारा मोत्तं मूडु कलिपि इला अन्नी मेत्तगा ग्रैंड चेसुकोनी मिक्सी पट्टेसुकोनी दीनिलो वेसुकुन्नानु। ఇది కొద్దిసేపు పక్కకు పెడితే ఇందాక 4 కేజీస్ వక్కలు అని చెప్పాను కదా, అవి శుభ్రంగా మొత్తం వాష్ చేసుకొని ఇలా కింద ఒక క్లాత్ పరచుకొని దాని మీద వేసుకోండి। ఎందుకంటే మనం నీటిగా కడిగేసుకుంటేనే మనకు వక్క అనేది చాలా రోజులు నిలవ ఉంటుంది। అండ్ కొంచెం ఏ మాత్రం వాటర్ ఉన్నా మామిడికాయ చట్నీ అనేది మొత్తం పాడైపోతుంది, స్మెల్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి। సో అది ఆరే లోపు, వాటర్ అంతా ఆరే లోపు ఒక తట్టలో, ఒక పెద్ద బేసన్ లో దీనిలో నేను 1/2 కేజీ వరకు కారం, 1 కేజీ వరకు salt వేసానండి। ఇది వచ్చేసి మనం తీసుకున్న 4 కేజీల వక్కకు 1/2 కేజీ కారము, 1 కేజీ salt కలిపేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడులన్నీ దీనిలో వేసేసుకోండి। దీనిలో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇది కూడా కొద్దిసేపు పక్కకు పెట్టుకొని దీనికి పోపు అనేది రెడీ చేసుకుందాము। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టేసుకొని 1 కేజీ వరకు ఆయిల్ వేయండి। మనం తీసుకున్న 4 కేజీల వక్కలకు 1 కేజీ ఆయిల్ సరిపోతుంది, కరెక్ట్ గా 1 కేజీ వరకు ఆయిల్ వేయండి। కిలో ఆయిల్ చెప్పాలంటే ఇలా వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు మన ఎండు మిరపకాయలో ఉన్న పోపు ఉంటుంది కదా, పోషితులు అంటారు, అవి వేయండి। అవి మొత్తం కంప్లీట్ గా వేగాలండి। అవి వేగిన తర్వాతనే మళ్ళీ 3 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర, మనం మళ్ళీ జీలకర్ర అక్కడ మిక్సీ పట్టుకున్నది కాకుండా ఇక్కడ జీలకర్ర కొద్దిగా 3 టేబుల్ స్పూన్ వేయండి। కొంచెం ఆవాలు కూడా వేయండి 3 టేబుల్ స్పూన్ వరకు, మెంతులు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఎక్కువ వేస్తే మరీ చేదైపోతుందండి మెంతులు అనేది। ఇవి కంప్లీట్ గా వేగించండి। జీలకర్ర ఎక్కువ ఎందుకు చేసామంటే బాగా సలువ అన్నట్టు, మన మామిడికాయ పికిల్లోకి జీలకర్ర ఉంటేనే బాగుంటుంది। 3 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి అవి వేగిన తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 కేజీ వరకు వేస్తున్నాము। మనం ఆయిల్ ఎంత కిలో ఆయిల్ వేసామో కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ బాగుంటుంది। అండ్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు స్టవ్ కన్ఫర్మ్ గా ఆఫ్ చేయండి। చూసారు కదా మనం వేయగానే ఇట్లా పొంగులాగా వచ్చింది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే, అదే స్టవ్ ఆఫ్ చేయకుండా వేశారు అనుకోండి మొత్తం ఇంకా బయటకు పొంగుతుంది। కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి 1 కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం కలుపుకొని ఇలాగా మొత్తం చల్లారనివ్వండి। పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కారం అవన్నీ కలిపి పెట్టుకున్న దానిలో వెల్లుల్లి రెబ్బలు ఇలా వేయండి। ఇంత అంత లేదండి, మనం ఇష్టం, మనం తినే ఎంత తింటామో అంత వేసుకుంటేనే బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు అనేది। ఒక చిన్న టీ గ్లాస్ తో 2 గ్లాసుల వరకు వేసాను నేను ఇక్కడ। ఇది వేసిన తర్వాత ఇటు చూడండి, మనము చల్లార పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ది టు సైడ్ అండ్ కొంచెం అటు మన వక్క కూడా ఆ తడి బట్టల నుంచి వక్క కూడా మొత్తం కంప్లీట్ గా ఆరిపోయి ఉంటుందన్నట్టు ఈ మూడు ఒక దగ్గర పెట్టేసుకొని ఈ కారం మిక్సీలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చల్లారిన మిశ్రమం మొత్తం వేసేసేయండి। ఇలా కంప్లీట్ గా వేసేసుకొని ఒకసారి కలపండి మొత్తము। మనం ఈ వక్క వేసిన తర్వాత ఆయిల్ ఏంది తక్కువ ఉంది అని అనుకోకండి, ఇది నెక్స్ట్ డేకు ఆయిల్ అనేది చాలా వరకు ఇలా మొత్తం పొంగేలాగా వస్తుందన్నమాట। సో ఆయిల్ తక్కువ ఉందని అసలు అనుకోకండి, కరెక్ట్ మెజర్మెంట్స్ వేసాం మనము। ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు ఉన్న వక్కలు మొత్తం కొన్ని కొన్ని వేస్తూ మొత్తం కలిపేసేయండి।
సో ఇవన్నీ వేస్తున్నానండి నేను. ఒక్కొక్కసారి కలుపుతూ వేయండి, మీకు లాస్ట్కి ఒకటేసారి ఇబ్బంది అనేది ఉండదు. సో ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ఓవర్ నైట్ అంటే ఒక డే మొత్తం పక్కకిలా పెట్టేసేయండి. ఎందుకంటే మన ఈ వక్కలోకి ఆయిల్, కారము, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇనకాలి కాబట్టి కలిపేసుకొని ఒక డే అంతా పక్కకు పెట్టేసుకోండి. మీకు అది కూడా చూపిస్తాను. చూసారా, ఇలా మొత్తం కలిపేసుకున్నాను నేను కంప్లీట్గా. ఇది ఇప్పుడు మనం ఒక డే అంతా పక్కకు పెట్టడం వల్ల ఈ మామిడికాయ ఒక్కలోకి మంచిగా నూనె, కారము, ఉప్పు అంతా ఊరుతాయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి, ఎక్కడైనా సరే డ్రై ప్లేస్లో పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ డే చూసేసేసరికి చూసారా ఎంత మంచిగా ఆయిల్ అనేది పైకి తేలిందో. మామిడికాయ పికిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా మన నేను చెప్పిన కొలతలతో ఏదైనా సరే అండి కరెక్ట్గా అలా చేశారనుకోండి మామిడికాయ చట్నీ అనేది మంచిగా నిల్వ ఉంటుందన్నమాట. సో ఇది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనము జార్ ఉంటుంది కదా ఇంట్లో మడతమాన అంటారు, దానిలో మొత్తం వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుందన్నమాట. మనం కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మామిడికాయ చట్నీ అనేది బాగా ఉంటుంది. సో చూసారా, ఎప్పుడెప్పుడు జార్లో వేద్దామా, దాన్ని లాస్ట్లో రైస్ వేసుకొని తినందామా అని ఇద్దరు కోతులు వెయిట్ చేస్తున్నారన్నమాట మా ఇంట్లో. సో లాస్ట్లో ఉంటుంది చూడండి, దానిలో వేడివేడి అన్నం వేసుకొని తింటే మాత్రం ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ అవుతారు కన్ఫామ్గా. ఏ ఒక్కరు అలా వదిలేరన్నమాట. మామిడికాయ చట్నీ పెట్టుకున్న ఏ ఇంట్లో అయినా సరే లాస్ట్లో మాత్రం రైస్ వేసుకొని తినకుండా మాత్రం అస్సలు వదిలిపెట్టరన్నమాట. మా ఇంట్లో వెయిటింగ్ లిటరల్గా అసలు తిందామని చెప్పేసి. సో కంప్లీట్గా ఇది జార్లో వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే ఇంకా మామిడికాయ చట్నీ అనేది రెడీ అయిపోయిందన్నమాట. చాలా టేస్టీగా ఇదే కొలతలతో మనం ఎంత తీసుకుంటున్నామో అంత మెజర్మెంట్స్తో కరెక్ట్ కొలతలతో చేయండి. నిల్వ పచ్చడి చాలా ఇయర్స్ వరకైనా ఉంటుందన్నమాట. సో టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూడండి, అసలు అసలు వదిలిపెట్టట్లేదు. రైస్ వేసేసుకొని కలిపేసుకొని వాళ్ళకి తినిపించడమే అన్నమాట వెయిటింగ్. అసలు ఆ చట్నీ పెట్టినప్పటి నుంచి ఆ ఇద్దరు పిల్లలు వెయిటింగ్ అన్నమాట. సో ఇది మా మామిడికాయ చట్నీ పచ్చడి. మీ ఇంట్లో కూడా మీరు చేసి ఉన్నారా లేకపోతే చేశారా, చేస్తే మీ ఇంట్లో ఎలా వచ్చింది, ఎలా ఎంజాయ్ చేశారా అనేది మాత్రం నాకు కన్ఫామ్గా కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ ఫుల్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను తక్కువ టైంలోనే చెప్పానని అనుకుంటున్నాను అండ్ అర్థమైందని కూడా అనుకుంటున్నాను అన్నమాట. సో మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఇంటి వ్లాగ్స్. థ్యాంక్ యూ.